నమస్తే, పైనిస్ కు స్వాగతం. నా పేరు మంబాపురం విజేందర్. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. పై న్యూస్ కు స్వాగతం. ముఖ్య వార్త ఈరోజు ఏంటంటే, 10th class ఎగ్జామ్స్ త్వరగా రాబోతున్నాయి. 10th class ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అక్కడ కూడా 5 minutes అనేది ఒక టైం పీరియడ్ ఉంటది. 5 minutes లోపు ఎవరైనా త్వరగా రాకపోతే గేట్లు బంద్ చేసుకోమని. అంటే 5 minutes దాటితే రానియరా లోపల? రానియరు, గేట్లు బంద్ చేతి. కొన్ని రూల్స్ ఉంటాయి, పేపర్ లీక్ అవుతుంది అది అని చెప్పేసి. అవి కూడా నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్, ఇది మనం గుర్తించుకోండి. అయితే ఇది తొలిమెట్టం కాబట్టి టైం కు రీచ్ అయ్యేటట్లు చూడండి. ఇప్పుడు అన్న కూడా కొన్ని విషయాలు చెప్తాడు. అయితే విజేందర్, ముఖ్యంగా ఇప్పుడు మనం స్థానికంగా ఏవైతే సెంటర్లు ఉంటాయో, వాళ్ళు దగ్గరనే ఉంటారు కనుక వాళ్ళు తొందరలోనే పోవచ్చు. కానీ వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు కదా విజేందర్. వచ్చే వాళ్ళకి ఏమంటారంటే, ఒక రిక్వెస్ట్ ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి కొంచెం రిక్వెస్ట్ చేద్దాం, కొన్ని బస్సులు ఎక్కువ వేయండి. వేయండి, ఒకవేళ ఆ టైం కి 2 బస్సులు అన్న వేయండి. ఒక సర్వీస్ అన్న కట్ చేసి, మీకు బస్సులు లేకపోతే మీకు ఇబ్బంది ఉంటే అదే విధంగా ఎగ్జామ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకోండి అంటే మీరు ఏ విధంగానైనా కానీ కనీసము ఒక 15 నిమిషాల ముందు సెంటర్ కు వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అయితే ఆ సమయంలో మీరు చదువుకుంటూ ఇంటి దగ్గర కూర్చునే బదులు అక్కడికి వచ్చి చదువుకుంటూ కూర్చోండి సెంటర్ దగ్గర. ఇది స్టూడెంట్స్ కి. ఇది డిపో మేనేజర్ కి ఏంటంటే, కొంచెం బస్సులు కూడా ఏర్పాటు చేయండి. ఏర్పాటు మన మన ఫ్రెండ్స్ ఉన్నారు విజేందర్ తాండూరులో, స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ కార్యకర్తలు ఎట్లా అంటే, మనకు ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్, ముస్లిం వెల్ఫేర్ కమిటీ, ఇంకోటి ఉంది ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అని కూడా ఒకటి ఉంది. అయితే అదే విధంగా డెవలప్మెంట్ ఫోరం అని లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా చేస్తారు, ఉన్నారు కదా. అయితే డెవలప్మెంట్ ఫోరం అని కూడా ఉంది. అయితే గోపాల్, పాత తాండూరు గోపాల్ ట్రాన్స్పోర్ట్ యజమాని అనమాట అతను, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ యజమాని అతను. అయితే వాళ్ళు కమలత్తర్ భాయ్, ఇంకొకరు కూడా ఉన్నారా, ఎవరు, ఈ మార్వాడి మంచి వాళ్ళు ఉన్నారు కదా. అయితే వాళ్ళందరికీ ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే దూరం కెళ్ళి వస్తారో, వెనకబడినారో, వాళ్ళని రీచ్ చేసేటట్లు మీరు కూడా ఏమైనా వాళ్ళకు సహకారిగా అంటే ఒక వెహికల్ లాంటిది ఏమైనా పాయింట్స్ దగ్గర మీ వెహికల్స్ పెడితే వాళ్ళ సెంటర్ రీచ్ అయ్యే ఇది ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. ఈ సమయంలోనే మా రిక్వెస్ట్ మీకు పాసిబుల్ అయితే, పై న్యూస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు పాసిబుల్ అయితే పెట్టండి. ఎందుకంటే దూరం కెళ్ళి వచ్చే వాళ్ళకు చాలా వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే 5 నిమిషాల నిబంధన ఉంది కదా, నిబంధన అందుకే ఇది. ఎందుకంటే 10th అన్నప్పుడు ఇది ఒక స్టేజ్, ఇది ఒక స్టేజ్ తొలిమెట్టు, విద్యార్థి దశకు తొలిమెట్టు. అయితే స్టూడెంట్స్ అందరూ ఎటువంటి టెన్షన్ పడదు, పడకుండా మంచిగా కూల్ మైండ్ తోని చదువుకొని ఆ మరుసటి రోజు ఒక 15 నిమిషాల ముందు మీరు రీచ్ అయ్యేటట్లు. ఒకవేళ మీరు చదువుకుంటూ కూర్చున్నారనుకోండి ఇంట్లో, అది టైం మనకు తెలియదు, దాని నుంచి మనం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటది అక్కడ. అట్లా కాకుండా ముందు మనం సెంటర్ కు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోండి. అంటే ఒకటే ఆప్షన్ పెట్టుకోకండి, బస్సు కానీ మరి ఒక 2-వీలర్ కూడా ఉండాలి. మన వాళ్ళది ఎవరిదన్నా ఉంటే, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళది కూడా మనం రిక్వెస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అన్నట్టు. సరే, మరి మీరు అందరూ మంచిగా రాయాలని మేము కోరుకుంటున్నాము. మంచిగా రాసి డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, మన తాండూరు పేరు నిలబెట్టాలని, మీరు 10th class స్టూడెంట్స్ నిలబెడతారని కోరుకుంటున్నా. కోరుకుంటే 10th class ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్స్ కి ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్.